నిజంగా లక్ష్మీపార్వతికి అధికార అపేక్ష ఉంటే చంద్రబాబు నాయుడికి రెండు పదవులు అందులో కీలకమైన ఫైనాన్స్ రెవెన్యూ శాఖలు వచ్చేదా? ఈ ఒక్క ప్రశ్నకి రాధాకృష్ణ సమాధానం చెప్తే బాగుంటుంది. నేను నిజంగా అధికారం కోసమే వచ్చి ఉంటే ఆ విధంగా అతను ఎదగటానికి నేను భరిస్తానా? నేను అడ్డుకోనా? మరి ఎందుకు అతను రెండు పదవులు వచ్చిన రోజు వచ్చి అత్తమ్మ నాకు రెండో పదవి కూడా ఇచ్చారని చెప్తే నైనా చాలా బాగా ఉండండి, మీ మామగారికి తోడుగా ఉండండి అని చెప్పి నేను అన్నానా లేదా? పార్టీ నుంచి అసలు ఇతను పంపించేస్తే మళ్ళీ నా దగ్గరకు వచ్చి అత్తమ్మ నన్ను పంపించేస్తున్నారు మామగారు, నాకు దిక్కెట్లా, నేను బయటికి పోయి మళ్ళా మన అల్లరైపోతాం, అది ఇది పార్టీ గెలవదు అది ఇది అని నన్ను భయపెడితే అప్పుడే కదా కొత్తగా వచ్చాను నేను రాజకీయ ఓనమాలు తెలియని దాన్ని నేను భయపడిపోయి మళ్ళీ ఎన్టీఆర్ గారి కాళ్ళ మీద పడి ఎందుకండి అల్లుడు కదా క్షమించండి అని అంటే ఆయన ఆ రోజే చెప్పారు, పాముకు పాలు పోస్తున్నావు లక్ష్మి, మా కొత్తగా పెళ్ళై వచ్చావు నువ్వు ఇప్పుడు నాకు, అందువల్ల నీ మాట నేను కాదని అనలేను, కానీ నీకు తెలియదు అతను నైజము ఎంత దుర్మార్గుడో, అసలు అంత నమ్మిస్తాడు చివరి గొంతుకొస్తాడు, తెలియకుండా గొంతుకొస్తాడు, రేపు అదే జరగబోతుందని చెప్పి ఎంత స్పష్టంగా ఆ రోజు నా భర్త చెప్పారో ఇప్పటికీ ఆ మాటలు నా చెవుల్లో గింగురమంటానే ఉన్నాయి. అట్లాంటి దుర్మార్గుడు నేను పాలు పోస్తే ఆ రోజు కూడా నేను చేతిలో చెయ్యేయించుకున్నా బాబు, నీ మీద ఏదో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి మీ మామ బ్రతికున్నంత వరకు ఆయనకి ఏనాడు నువ్వు ద్రోహం చేయనని నీ కొడుకు మీద ప్రమాణం చేయబాబు అని ఒక అమాయకంగా పల్లెటూరు అమ్మాయిలాగానే చెయ్యి బాబు ప్రమాణం అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశావా లేదా నువ్వు చంద్రబాబు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఇంత చిత్తశుద్ధి ఉన్నదాని గనుకనే ఆ రోజు అదే మాట 25 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట నేను చెప్పగలుగుతున్నానంటే నేను ఒకే మాట మీద ఉన్నాను గనక. రోజుకో మాట మార్చేటువంటి, రోజుకో అబద్ధం చెప్పేటువంటి ఒక అబద్ధం కాదు, వందల వేల అబద్ధాలు చెప్పేటువంటి మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు ప్రతి మాట నా గుండెల్లోనే ఉంది. ఆ రోజు కూడా నిజంగానే మీకు ఎన్టీఆర్ గారు నచ్చకపోతే, ఆయన పరిపాలన నచ్చకపోతే మీరేం చేయాలి? టీడీఎల్పి పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, ఆ మీటింగ్లో ఆ అసమ్మతి తెలియచేసుకోవాలి, మీ నాయకత్వం మీద మాకు ఇష్టం లేదు అని చెప్పి. అసలు ఎన్టీఆర్ గారికి ఏమీ తెలియకుండానే వైస్రాయ్ హోటల్కి ఎందుకు మార్చేస్తారు? మీరు బ్లాక్ కమాండోస్ ప్రైవేట్ ఆర్మీని ఎందుకు దింపుకుంటారు అక్కడ? ఎమ్మెల్యేలకు ఇది అని విషయం చెప్పకుండా అక్కడ తీసుకుపోయి ఎందుకు చేసి తర్వాత వాళ్ళని ప్రలోభ పెడతారు? మీరు కుటుంబ సభ్యులేమో ఇంట్లో ఆడశక్తులు రెండు ఉన్నాయి, దుర్మార్గపు శక్తులు ఆ రెండు కూడా, ఆ రెండు రోజు విషం లక్ష్మీపార్వతి పేరు వస్తా ఉంది, ఎక్కడ దేశస్థాయి కాదు ప్రపంచ స్థాయిలోనే పేరు వస్తా ఉంది. ఆ రోజు ఆమె వచ్చాకే అధికారం వచ్చింది, ఆమె వచ్చాకే ఎన్టీఆర్కి ఆరోగ్యం బాగైంది అని ఎక్కడ చూసినా నా పేరే. మీకు నేషనల్ మీడియా కూడా ఫస్ట్ నా న్యూస్తోనే స్టార్ట్ చేస్తారు, బీబీసీలో కూడా నా న్యూసే. అంత స్థాయిలో పేరు వస్తే సహించలేనటువంటి ఈ ఆడశక్తులు రెండు కూడా, ఇంట్లో మగపిల్లలంతా అమాయకులే ఎన్టీఆర్ కొడుకులు, వాళ్ళకు ఒక విషం నూరిపోసి మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వచ్చారు కుటుంబ సభ్యులు, ఒక హరికృష్ణను రామకృష్ణ తప్ప మిగిలిన మగపిల్లలు వచ్చారు, వారి భార్యలు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, అందరం బాగున్నాం, కుటుంబం కలిసిపోయాము. అట్లాంటి కుటుంబాన్ని విషం నింపినటువంటి దుష్టశక్తులు రెండు ఉన్నాయి మా కుటుంబంలో, వాళ్ళు విడదీసి మళ్ళా వాళ్ళు ఆ చంద్రబాబుతో చేయి కలిపి మీ తండ్రి మీద చివరికి ఎవరు ఈ రోజు తండ్రిని గురించి మాట్లాడటానికి సిగ్గుపడండి అమ్మా, మీరు సిగ్గుపడండి, మీరు మీకేం అధికారం ఉంది అసలు? ఏదో జన్మనిచ్చినంత మాత్రం చేత తండ్రి కాదు, రక్తం పంచుకు పుట్టినంత మాత్రం చేత కాదు, రక్తం ఇచ్చి ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఎన్టీఆర్ గారి కోసం, వాళ్ళు నిజమైనటువంటి అభిమానులు, నిజమైన వారసులు, నిజమైన బిడ్డలు వాళ్ళు అవుతారు తప్ప మీరెలా అవుతారు? కన్న తన్ని రిక్షావాడు కూడా ఒప్పుకోడే తన తండ్రికి అవమానం జరిగితే అలాంటిది చేతులారా ఆయన కష్టపడి ఆ వయసులో ఆరోగ్యం లేకపోయినా తన భార్యను పెట్టుకుని పక్కన తిరిగి అన్ని నియోజకవర్గాలు అధికారం సంపాదించుకుంటే అసలు మీకేం అధికారం ఉంది? పార్టీ ఆయన స్థాపించింది, అధికారం ఆయన తెచ్చుకుంది, అట్లాంటి దాన్ని కాజేసేటువంటి ఒక దుర్మార్గుడితో చేయగలి మీ బావే కావచ్చు లేకపోతే అల్లుడు కావచ్చు, అట్లాంటి వ్యక్తిని తో చెయ్యి కలిపి వాడి దుర్మార్గాన్ని ఒత్తాసుగా కేవలం ఈర్ష్యాద్వేషాలతో, మీకున్న ఈర్ష్యాద్వేషాలతో నా మీద స్వయంగా తండ్రినే చంపేటువంటి పరిస్థితికి దారితీసినాయి అంటే మీ ఈర్ష్యాద్వేషాలు ఇప్పటికైనా మీకు పశ్చాత్తాపం లేదా? ఇప్పటికైనా ఆలోచించరా? ఒక్కసారి కూడా ఆలోచించరా? ఆ రోజు మీ చివరి రోజుల్లో ఏ ఒక్కళ్ళైనా ఆయన వచ్చి కలిశారా? అసలు ఎన్నిసార్లు కళ్ళనీళ్లు పెట్టుకున్నారో తెలుసా? అసలు వైస్రాయ్ హోటల్ ముందు జరిగిన సంఘటన మీకు ఇంకేమైనా గుర్తుందా? అదేమంటే లక్ష్మీపార్వతి మీద చెప్పులేసాం ఆయనకు తగిలి మళ్ళా అట్లా దాటేస్తా ఉన్నారు. ఒక చెప్పు అయితే పోనీ లక్ష్మీపార్వతి మీద వేశారనుకోవచ్చు, ఎన్ని చెప్పులేశారండి గేట్ అవతల నుంచి
ఆయన ఒక్కటే, అది కూడా దొంగ ఫోన్, ఒకటే దొంగ ఫోనో నిజమైన ఫోనో నాకు తెలియదు, ఫోన్ చేసి అన్నగారు మేమంతా కూడా బలవంతంగా ఇక్కడ బంధించబడ్డాము ఈ హోటల్లో, మీరు వస్తే మేమంతా మీతో వచ్చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరో ఫోన్ చేశారు ఎన్టీఆర్ గారికి. వెంటనే ఆయన బయలుదేరారు. కానీ నేను పోకూడదు అనుకున్నాను. ఆ సందర్భం నేను ఇంట్లోనే ఉంటే ఈ అల్లాడి రాజకుమార్ వచ్చి, అది కూడా ఈ అల్లాడి రాజకుమార్ చంద్రబాబు పెట్టిన కోవర్ట్, అతను పెట్టి అక్క మీరు కూడా రావాలి, మీరు వచ్చి క్షమాపణ చెప్తే ఎమ్మెల్యేలంతా కూడా ఇదవుతారు రా అక్క అంటే, నేను రానన్నాను ఎంతసేపు. కానీ బతేలాడి అప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు, సార్ సరిపోదాం పా లక్ష్మి అని అన్నారు నిజమే అనుకోని. తీరా అక్కడికి వెళితే పరిస్థితి వేరుగా ఉంది. నిజమేనేమో ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఉండొచ్చు, వాళ్ళని బయటికి రానియకుండా వీళ్ళు పెట్టినటువంటి, అప్పటికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, కానీ ఒక్క పోలీసు లేడు, కమిషనర్ లేడు, అక్కడ ఉండేటువంటి ఏరియా సిఐ కూడా లేడు, ఎవ్వరూ లేకుండా ఎంత పకడ్బందీ ప్లాన్ జరిగిందండి. ఒక టీడీఎల్పి మీటింగ్ లేదు, మీటింగ్లో అసమ్మతి లేదు, ఏమీ లేకుండా పై ప్రైవేటు హోటల్లో బంధించేసి ప్రైవేట్ ఆర్మీని పెట్టి, ఇదంతా కుట్రగాక, ఇదంతా రాజకీయ అధికార మార్ప రాధాకృష్ణ, నీకేమైనా బుద్ధి జ్ఞానం రెండూ ఉన్నాయా నువ్వు? అసలు జర్నలిస్టువేనా? ఏమా గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా నువ్వు? ఇది అధికార మార్ప రామోజీ, నీకు కూడా చెప్తున్నాను నేను ఈ మాట అడుగుతున్నాను నేను, ఇది అధికార మార్ప. నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిస్తే అది వెన్నుపోటు అంటారా? ఇది మాత్రం అధికార మార్ప. ఎట్లా అధికార మార్పు అవుతుంది? చేసిన కుట్రలు అదే రోజు ఈనాడు వచ్చింది. మీరు దయచేసి ఇది కూడా, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. 23 ఆగస్టు ఈ కుట్రలో భాగంగా ఈనాడు లాంచిన ఈ అంటే ఈటీవీ లాంచ్ చేశారు అంటే, ఈ కుట్రలో భాగంగా దాన్ని కూడా తెచ్చేశారు. అది వచ్చిన దగ్గర నుంచి ప్రతి గంటకు ఒక న్యూస్ ఏంటి, అక్కడ 10 ఉంటే 20 ఉన్నారు, లేదా 40 చేరిపోయారు. ఈ విధంగా ఎమ్మెల్యేలు ఒక భయాందోళనలు కలిగించిన మాట వాస్తవం కదా? ఫోర్జరీ సంతకాలతో కృష్ణకాంత్కు పంపించిన మాట నిజం కాదా? కృష్ణకాంత్ మీద ఎన్టీఆర్ గారు ఎంతలో గవర్నర్కు ఉత్తరం రాశారు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంకోసారి మీకు రిలీజ్ చేస్తాను అవన్నీ కూడా. ఈ యనమల రామకృష్ణుడు ఈ గడ్డి తినే విధవ నిజంగా కూడా, అసలు ఈ స్పీకర్ అనే పదానికి ఒక అసహ్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందినవాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రేమతో అతన్ని తీసుకొచ్చి స్పీకర్గా చేస్తే ఎంత వెన్నుపోటు పడిచో. అతను రావటానికి స్పెషల్ ఫ్లైటా? నీకు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ రప్పించారు. ఎక్కడో గదిలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు కౌంటింగ్ నిర్ణయిస్తారు, ఎమ్మెల్యేల సంఖ్యనే నంబర్ నిర్ణయిస్తాడు ఇతను కూర్చొని. ఆ రిపోర్ట్నేమో గవర్నర్కి పంపిస్తారు. ఆ గవర్నర్ కూడా ముందు వెనక చూడకుండా ఒక్కసారి సీఎం గారికి ఏం జరిగిందో కూడా సంప్రదింపులే లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసి పడేశారు. కొన్ని డాక్టర్ వెంకటేశ్వరరావు కొన్ని నిజాలు చెప్పాడు, పర్వాలా వీళ్ళకంటే అతను పెద్ద మనిషి ఒప్పుకోవచ్చు. ఇంత అన్యాయంగా అతి దారుణంగా వచ్చినటువంటి మనిషిని ఆ రోజు పరిటాల రవి ఉన్నారు, అదేవిధంగా నెహ్రూ, ఇప్పుడు ఇద్దరూ లేరు, ఈ ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారికి ఎంత అలా వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారంటే ఆ రోజు ఎన్ని చెప్పులు వచ్చి పడ్డాయండి. అన్ని చెప్పులు వేస్తే అంత అభిమానంగా బ్రతికిన మనిషి, ఒక పార్టీని స్థాపించి 9 అధికారానికి తీసుకొచ్చిన మనిషి, అదేవిధంగా ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలని గడగళ్లాడించినటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారిగా రీజనల్ పార్టీకి ఊపిరి పోసినటువంటి వ్యక్తి, పోనీ ఈ విధంగా చూసిన ఈ కులానికే ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి కుల పెద్ద, ఆయనలో ఏ అర్హత లేదండి? ఒక మహానటుడు రాజకీయాల్లోకి వచ్చి కూడా అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని సజీవ దహనమే కదా అది. చెప్పులేసి అవమానించడం అంటే ఏదో అన్నట్టు నిప్పుల్లో పోసి కాల్చక్కర్లేదు, లేకపోతే పిస్టోల్ పెట్టి కాల్చక్కర్లే, కత్తులతో పొడవక్కర్లా. ఒక మహామనిషి, అభిమానం ఉన్నటువంటి మనిషిని అవమానం చేస్తే అది ఎంత నాశనం చేస్తుందో ఎన్టీఆర్ జీవితాన్ని మనం చూసాము. అందువల్లనే చింతాదహతి నిర్జీవం, చితాదహతి సజీవం అని చెప్పి, చింతాదహతి సజీవం, చితిదహతి నిర్జీవం. అందువలన చింత అనేది బ్రతికున్న వాడిని చంపేస్తుంది, చితి అనేది చచ్చిపోయిన వాడిని కాల్ చేస్తుంది. ఆ బాధతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎంత బాధపడ్డారో, నా ఫోన్ ఎక్కడుందో ఆ ఫోటో కూడా చూపిస్తాను అమ్మా, అదే మాట్లాడతాను. ఎందుకంటే ఒక్కసారి ఇది నా పర్సనల్ అటాక్స్ జరుగుతున్నాయి గనక ఫైనల్ గా అయిపోయి వచ్చింది అది. అట్లా జరిగి ఆ రోజు అప్పుడు అన్నారు ఎన్టీఆర్ గారు, ఈ క్షణమే మరణించాడు ఎన్టీఆర్ నా అల్లుడు వల్ల అని చెప్పి చెప్పారు అన్నమాట.
తర్వాత జనవరి 18 మరణించే ముందు రోజు కూడా జరిగిన సంఘటన ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎన్టీఆర్ గారు మెంబర్షిప్ సంబంధించినటువంటి డబ్బు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది ఆయన ఖాతా. ఇక అల్లుడు చేసిన ఈ దుర్మార్గ పనికి ఎన్టీఆర్ గారు నిలదొక్కుకొని నెహ్రూను పిలిచి మళ్ళీ ఇక్కడ విజయవాడలోనే సింహగర్జన సదస్సు ఏర్పాటు చేద్దామని ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుకొని 30 లక్షలు ఖర్చు అవుతుందని డబ్బు తీసుకురామని చెక్ ఇచ్చి పంపిస్తే వెంటనే బ్యాంకు వాళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నాడు అతనికి తెలియచేస్తే వెంటనే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడు నేను, ఈ పార్టీ ముఖ్యమంత్రి నేను, కనుక ఎన్టీఆర్కి ఒక్క రూపాయి కూడా పోకూడదు అని చెప్పి ఆ సాయంత్రం 5 గంటలకు ఆ వార్త విన్న ఎన్టీఆర్ గారిని ఎవరైనా పట్టుకోగలిగామా? ఎంత ఆవేశపడిపోయారు, ఎంత భయంకరమైన తిట్లు తిట్టారు చంద్రబాబు నాయుడిని, ఎంత ఆవేదన పడ్డారు. ఆ 7-8 గంటలు గడవకుండానే ఆయన గుండె ఆగిపోయింది. ఇది 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 పబ్లిక్ గా మర్డరా కాదా రాధాకృష్ణ? దయచేసి చెప్పండి దీనికి సమాధానం. మీ చంద్రబాబు, మీ నాయకుడు అన్న వాడు ఎంత దుర్మార్గంగా ఎన్టీఆర్ ని, దాని వెనక మీరున్నారనుకోండి, మీరు రామోజీ ఇద్దరుండే చేయించారు, ఎక్కడ ప్రధానమంత్రి అవుతారోనని కాకుండా చేయటానికి ఢిల్లీ పెద్దలతో కలిసి రామోజీ చేసిన ఒక భయంకరమైన కుట్రలో నా భర్తను బలిదీసి అమాయకురాలైన ఆమె మీద, ఆయన భార్య మీద నిందలు వేసి ఇప్పటికి కూడా అదే పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఓ దుర్మార్గులారా, మీరు మీ పాపపు చరిత్ర పాపం పండేటువంటి రోజు వచ్చింది. కనుక రాధాకృష్ణ, నీ పిచ్చిరాతలు ఇవన్నీ కూడా పోయే ఈ లాస్ట్ టైం వచ్చింది నేను అనుకుంటున్నాను. దీపం కూడా వెలిగి ఆరిపోయే ముందు ఒక్కసారి వెలుగుతుంది. అలాంటి బతుకులు మీవి ఈరోజు. అందువలన చివరి క్షణాలు మీరు లెక్క పెట్టుకొని చంద్రబాబు నాయుడికి ఆ కాలం లేదా భగవంతుడు ఎటువంటి దుర్దినాలు రాసి ఉన్నాడు అవి కళ్ళారా చూస్తే తప్ప మనమేమి చెప్పలేము. ఎందుకంటే ఒకటా పాపం, రెండా ఎన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం వచ్చేటువంటి రోజు వచ్చింది. కనుక ఎన్టీఆర్ ను చంపిన హంతకులారా, మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు లేని ఒక దుర్మార్గులారా, నోళ్లు మూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.